నిన్నతన ఇంటి దగ్గర జరిగిన గొడవలో కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. తన ఇంటిపైకి వచ్చిన టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయకుండా తన అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను నిలదీశారు రేవంత్. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆదేశాల మేరకు కొంతమంది గూండాలు టీఆర్ఎస్ కార్యకర్తల ముసుగులో నిన్న మధ్యాహ్నం మా ఇంటి మీద దాడి చేసి నన్ను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కడికి వచ్చిన సామాన్యమైన సందర్శకుల మీద దాడి చేసింది. ఆ దాడి సందర్భంగా అక్కడనే పోలీసులు ఉండి దాడులను నిలువరించాల్సింది పోయి దాడులు చేయడానికి వచ్చిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేయకపోను నన్ను కలవడానికి అక్కడికి వచ్చి దాడుల సందర్భంగా దాడి జరగకుండా నిలువరించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి టాస్క్ ఫోర్స్లో అక్రమంగా అరెస్టు చేసిర్రు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్లు ఈ పోలీస్ స్టేషన్లు అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు అంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా థర్డ్ డిగ్రీ లాంటివి ఏమైనా ప్రయోగాలు చేసిందంటే మాత్రం ఏమాత్రం మర్యాదగా గౌరవంగా ఉండదు. గతంలో కూడా నా వెనకాల గుర్తు తెలియని వ్యక్తులు నన్ను అనుసరించి రకరకాలుగా చేస్తుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళ బండి ఫోటోలతో సహా తీసి నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కు రాతపూర్వకమైన ఫిర్యాదు చేస్తే కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, విచారణ చేయలేదు. నన్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే అనుసరిస్తున్నారో నా లైఫ్ థ్రెట్ ఉందని నేను ఫిర్యాదు చేస్తే కూడా ఎఫ్ఐఆర్ చేయలే, చర్యలు తీసుకోలే, అరెస్టు చేయలే. నిన్న మా ఇంటి మీదకి దాడి చేయనికి వచ్చి మా ఇంటి మీద దాడి చేసి మా అనుచరులను కొట్టిన వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రంట. ఆ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేసి మా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళని సందర్శకులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేసిండ్రు. ఇప్పుడు వచ్చి డీసీపీ గారిని లేకపోతే అక్కడ ఉన్న అధికారులను అడిగితే మీ వైపు నుంచి ఫిర్యాదు రాలేదని వితండవాదం చేస్తారు. ఎక్కడైనా నేరం జరిగినప్పుడు ఎవ్వరు ఫిర్యాదు చేయాల్సిన పని లేదు. పోలీసుల కళ్ళ ముందు సామాన్య ప్రజలు రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా ఎక్కడైనా ఏదైనా తప్పిదం జరిగితే 100 నెంబర్కి డయల్ చేసి ఫలానా జరిగిందంటే కూడా ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి సంబంధిత నేరగాళ్ళ మీద విచారణ చేసి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. కానీ వాళ్ళ కళ్ళ ముందలనే నా ఇంటి ముందల పోలీసులు ఉండగా పోలీసుల పర్యవేక్షణనే దాడులు జరిగినట్టుగా దాడులు జరిగితే కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. వాళ్ళేమో బాజాబ్త మా ఇంటి మీద దాడులు చేసిన వాళ్ళు బజార్లో ప్రభుత్వానికి అల్లుళ్ళలాగా తిరుగుతున్నారు. అన్యాయంగా మా మీద దాడి జరుగుతుంటే నిలువరించిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి తీసుకొచ్చి ఈరోజు నిర్బంధించారు. ఇది కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బీహారీ రాజ్యంగా మారుస్తున్నాడు. కొద్దిమంది బీహార్ నుంచి వచ్చిన అధికారులను కీలకమైన పదవులలో పెట్టి పోలీసులనే తన ప్రైవేట్ సైన్యంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కేటీఆర్ గారు. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నేను డీసీపీ గారితో మాట్లాడి చెప్పినా మీరు సరైన విధంగా కేసు నమోదు చేసి తక్షణమే వాళ్ళందరినీ అరెస్టు చేయాలి. అన్యాయంగా అరెస్టు చేసిన మా కార్యకర్తల మీద పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకొని వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా నా వెనకాల మఫ్టీలో ఉండి పోలీసు వాళ్ళు నిఘా ముసుగులో అసలు పూర్తిగా మా మీద దాడులను పర్యవేక్షిస్తున్నట్టుగా ఉంది. గతంలో నేను చేసిన ఫిర్యాదు మీద కూడా వారికి గుర్తు చేసిన ఎఫ్ఐఆర్ చేయమని వారు ఆ ఎఫ్ఐఆర్ చేసి ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉన్నది. పోలీసులు ఉన్నది ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ప్రజల ఆస్తులను కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. అంతే తప్ప తమ రాజకీయ బాసుల ఆనందం కోసమో రాజకీయ బాసులను కాపాడడానికో ఈ రకమైన చర్యలు చేపట్టడం అనేది సమంజసం కాదు. అందుకే పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని ఈ బీహారీ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పరిపాలన ఉండాలి తప్ప బీహారీ కొద్దిమంది అధికారులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీహార్లో ఏ రకమైతే అరాచక పాలన ఉండెనో గతంలో అలాంటి పాలనను తెలంగాణకు రుచి చూపించాలనుకుంటుందేమో. ఏ కోశాన అట్లాంటి ఒప్పుకోము. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా తమ రాజకీయ బాసులకు అనుకూలంగా వ్యవహరిస్తుందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ రకంగా సహకరించిన అధికారులందరినీ గుర్తు పెట్టుకుంటాం, వాళ్ళ పేర్లన్నీ మా డైరీలో రాసుకుంటాం. వచ్చిన తర్వాత చట్టపరంగా ఏ అధికారులు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అడుగులకు మడుగులు ఒత్తుతుండ్రో
వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం లేదో, వాళ్ళ మీద విచారణ చేపట్టడం జరుగుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ అంశం మీద ఆషామాషిగా తీసుకుంటే ఊరుకునేదే లేదు. దీన్ని ఖచ్చితంగా పోలీసులు సరైన విధంగా విచారణ చేసి మా ఇంటి మీద దాడులు చేసిన కేటీఆర్ యొక్క అనుచరుల ముసుగులో వచ్చిన గూండాలను తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నా అదనపు భద్రత గురించి అసలు తెలంగాణ పోలీసుల మీదనే విశ్వాసం లేదు. కేంద్ర భద్రతా బలగాల కేటాయించమని చెప్పి హైకోర్టును కూడా సంప్రదించడం జరిగింది. ఎన్నికల సందర్భంగా హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర హోంశాఖకు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్రం అవసరం లేదు, శాంతి భద్రతలు మా రాష్ట్రానికి సంబంధించినవి, మేమే అదనపు భద్రత ఇస్తామని చెప్పి ఆ రోజు ఎస్కార్టు 4+4 గన్మెన్లు అన్ని వెహికల్స్ సమకూర్చిండ్రు. మళ్ళీ ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఈరోజు బీహార్లో, మన బెంగాల్లో బీజేపీ ఎంపీలకు, మామూలు కుటుంబ సభ్యులకు కూడా Z+ కేటగిరీ ఇచ్చారు. ఒకటే కలం పోటీతోని నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కేంద్ర భద్రతా బలగాలలో 100 మందికి ఒకే రోజు ఆర్డర్ ఇచ్చారు కేంద్ర బలగాల భద్రత. కానీ నా విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్ ఒత్తిడికి లొంగి హోంమంత్రి గారు నా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించండి, ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలే వాళ్ళు. నేను కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖ మంత్రిని పర్సనల్గా కలిసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇస్తే మళ్ళీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగినారు రేవంత్ రెడ్డి గారికి ఎంత భద్రత ఇవ్వచ్చా అని. తెలంగాణ ప్రభుత్వమే నా మీద కుట్ర చేస్తుంది, దాడులు చేస్తుండ్రు, అన్యాయంగా నా మీద ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు అంటే మళ్ళీ దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు కేంద్ర హోంశాఖ మళ్ళీ తెలంగాణ హోంశాఖను అడిగింది రేవంత్ రెడ్డికి భద్రత సరిగ్గానే ఉందా, ఎంత ఇస్తే బాగుంటుందని. దాడులు చేసే దొంగ రేవంత్ రెడ్డికి భద్రత తగ్గింది, కేంద్ర భద్రతా బలగాలను కేటాయించమని అంటాడా? వాళ్ళు వీళ్ళ నివేదిక అడిగినరు, వీళ్ళు వద్దని నివేదిక ఇచ్చినారు, తెలంగాణ పోలీసులు వద్దని నివేదిక ఇచ్చారు కాబట్టి నీకు భద్రత ఇస్తలేము అని వితండవాదం చేస్తుంది. మరి బెంగాల్లో మీ బీజేపీ నాయకులకు 100 మందికి ఒకేసారి కేంద్ర భద్రతా బలగాలను ఎందుకు కేటాయించారు అంటే కేసీఆర్ చేతిలో బీజేపీ రిమోట్ ఉంది. ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఏ కేసీఆర్ ఏం కోరుకుంటుండో అదే పనులు చేస్తుండో. నా విషయంలో ఒక నిర్ణయం, ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి కేంద్ర భద్రతా బలగాలని ఇచ్చారు. అంటే మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి కూడా కేంద్రం భద్రత కల్పించింది. ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి, పార్లమెంటు సభ్యుణ్ణి కేసీఆర్ నా మీద యుద్ధం ప్రకటించి నన్ను అంతముందు ఇస్తా అని చెప్పి ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, వాళ్ళ శ్రేణులు మా ఇంటి మీద దాడి చేస్తుంటే కేంద్రము సినిమా చూసినట్టు చూస్తురు, కేసీఆర్కు సహకరిస్తురు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ఒత్తిడికి లొంగి నాకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేస్తలేరు. ఈ విషయంలో మళ్ళొకసారి నా భద్రత విషయంలో కోర్టు తలుపు తడతాము. తెలంగాణ పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని, కేంద్ర పోలీసుల యొక్క, హోంశాఖ యొక్క మొండి వైఖరిని, రెండింటిని కూడా కోర్టు ముందలనే ప్రశ్నించదలుచుకున్నాం.